తెలియజేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8684 మంది సర్పంచులు మేము దయచేసి కేసీఆర్ చెప్తున్నాం, పూజలు చేస్తాం, పూజలు మీ పామాల పూజలు చేస్తే మీ గుళ్ళ పూజలు చేసి దేవుడు కరుణించు మా ప్రజల సమస్యలు ఎలా ఉన్నాయని చెప్పి కేసీఆర్ కు పూజలు చేద్దామని చెప్పి మనవి చేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు ఇది చాలా ఒక ఇద్దరు మాట్లాడతారు, ఇప్పుడు పందే వార్ శంకర్ గారు ఎంఏ బ్రిలియంట్ గారు మాట్లాడవలసిన మనం చేస్తాం. సభ అధ్యక్షులు, వివేకనాథ్ ముఖ్యులు, పెద్దలందరికీ కూడా ఒకటే ఒక విషయం అన్న, నేను మాట్లాడేటువంటిది ఉస్మానియా ఎంఏ పిహెచ్డి, మాది రెండల మండల బోధించుకోవడం అన్న. నేను ఉస్మానియాలో ఎంఏ పిహెచ్డి చేసిన వాళ్ళందరూ కూడా నా కొలీగ్సే, కానీ అన్న ఒక గ్రామ సర్పంచ్గా నేను ఎంఏ పిహెచ్డి చేసి ఏ విధంగా మనం ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేసినామో ఒకటే ఒక నిమిషం మాట్లాడుతున్నాం. అన్న నువ్వు రిలాక్స్గా ఉండన్న, మన గ్రామ సభ పెట్టుకుంటే కొద్దిగా టెన్షన్ ఉంటుంది, ఒక విషయం తెలుసుకో అన్న కూడా బాగా టెన్షన్ అన్న, ఏం రిలాక్స్గా సభ సక్సెస్ అయిందా మనం ఏం టెన్షన్ పడదు అన్న. ఒక్క విషయం చెప్తున్నా నేను, ఏదైతే తెలంగాణకి ఎంత కష్టపడి సాధించుకున్నామో ఈ 6 నెలలకు మనకు సర్పంచ్ పదవిని మనం సాధించుకోవడం మనకు గొప్ప ఏమన్నా అవునన్నా అన్న అన్న అనుకుంటే మన అందరం అనుకుంటే ఒక్క నెల ముఖ్యమంత్రి మనకు పిలిపిస్తే ఇంతమంది వచ్చినాం ఎప్పుడన్నా అన్న పిలిపిస్తే వచ్చేసినాం మనం, మళ్ళీ ఒక్కసారి ముఖ్యమంత్రి మనకు అందరిని పిలిపిస్తాడు అన్న సారథ్యం వహిస్తాడు మనం వస్తున్నాం. అయితే అన్న ఒకటే విషయం నేను చెప్పాలనుకుంటున్నా అన్న, తెలంగాణ రాష్ట్రం లోపల ఎన్ని పథకాలు వచ్చినా చెప్పుకుంటా పోతే కాదు, రోజంతా కొత్త నోట్లు కొత్త పాస్పోర్ట్లు అవన్నీ కాదు అన్న, కానీ ఒక్క విషయం మాత్రం గుర్తించుకో అన్న, మేము ఏదైతే ఇంకొకటి మనకు ఒక అన్న పట్టదారు పాస్ పుస్తకాలు ఇచ్చేటప్పుడు మనం 4000 ఇచ్చినామా, ఇంకొక 4000 ఇచ్చే ఉన్నదా లేదా, మరి మనం మనతోటి మన అన్న భూమిని మనకి ఇప్పిస్తావా ఇప్పేదా, ఆ సది నమ్మకం పెట్టుకుందాం మనకు, తప్పకుండా మనకు మళ్ళీ ఒక్కసారి మనం సర్పంచలం అయితే మనం తప్పకుండా మనం ఆ చెక్కు రెండవది కూడా మనమే ఇస్తామని అన్నగారి యొక్క సారథ్యం లోపల నేను విశ్వాసం ఇస్తున్నా అన్న. ఒక్కసారి అన్న ఒక్కసారి ఒక విషయం చెప్తా, ఎందుకంటే అన్న మనం ఏదైతే బోనాల పండుగ వెళ్తుంది, బతుకమ్మ పండుగ వెళ్తున్నది, ఏ పండుగ అయినప్పటికీ కూడా మనం ముందుండి కేసీఆర్ గారికి మనం అన్ని రకాలుగా ఉన్నాం కాబట్టి మనకు అది కాకుండా ఉంటుంది అన్న. ఒక విషయం మన నిజమైన ఒక పాట పడతారన్న అన్న, అత్తే సర్పంచు అంజమాన్ బాకీ ఒక మాట అన్న, మనం మొట్టమొదటి సర్పంచం అత్తే సర్పంచు అంజమాన్ బాకీ అన్నటువంటి ఒక మాట మా పాట పడతారన్న, కానీ ఆ భారతదేశం లోపల మొన్న ప్రధానమంత్రి మెచ్చుకున్నారన్న మన రాష్ట్రంని, అది ఎవరికి దక్కింది, ఏ విధంగా అయితే గాంధీ కష్టపడ్డాడో ఈయన కూడా కష్టపడాలంటే మనకే పవర్ ఇవ్వాలా, ఇవ్వద్దా, ఇవ్వాల్సిందే కాబట్టి ఆ సర్పంచులకు చెక్కు పవర్ ఏ విధంగా అయితే కంపల్సరీ ఇవ్వాలా. అయితే అప్పుడు ఆ పాట ఏంటంటే అత్తే సర్పంచ్ అంజమాన్ బాకీ అని అంటున్నారు అన్న, కానీ ఆ అంజమాన్ బాకీ మా ఇచ్చినటువంటి ఒక 1000 రూపాయలు 10000 అయితే ఒకటే ఒక తలుపు తీసుకుపోతున్నాడు అన్న, అంటే అవమానపడుతున్నాను ఒక గ్రామంలో ఉన్నటువంటి రైతుని, కానీ ఇప్పుడు ఆ అంజమాన్ బాకీని పక్కన పెడుతూ ఏదైతే రైతుకు ఏ విధంగా అయితే ఆ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టి ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప వ్యక్తి కేసీఆర్ అయితే ఆ దాంట్లో భాగస్వాములం మనం మరొకసారి కూడా మనము రెండవ చెక్కి ఇస్తామని కోరుతూ భూమి యొక్క సారథ్యాలు తప్పకుండా మనం సాధిస్తామని కోరుతూ మరొకసారి సర్పంచులకు ఒకసారి సీఎం గారు పిలిచి మనల్ని అభినందిస్తానని కోరుతూ అచ్చ భవిష్యత్తులో కూడా తను సీఎంగా ఉండాలంటే మనం తప్పకుండా ఉండాల్సింది కోరుతూ జై తెలంగాణ.